సీసా మూతతో దొర్లే బొమ్మ. ఇది ఒక ఆశ్చర్యమైన దొర్లే బొమ్మ. కావలసిన వస్తువులు: 2 సీసా మూతలు, పాలరాయి, 1 అట్టముక్క, బంక. 2 సీసా మూతల మధ్య పాలరాయిని ఉంచి ట్యూబ్తో కట్టేయాలి. లోపలి పాలరాయి ఉండటం వలన దొర్లుటకు వీలుంటుంది. అట్టముక్కలను చూపిన విధముగా కత్తిరించాలి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న వైపు 2 మూతలు బంకతో అతికించాలి. దీర్ఘచతురస్ర భాగం ఆ మూతల చుట్టూ కొంత భాగమునకు అంటుకుని 2 కాళ్ళు బయటకు వచ్చును. మరి ఒక భాగము తల మరియు మధ్య శరీరము కాళ్ళ యొక్క వ్యతిరేక అంచులు అతకాలి. ఇప్పుడు ఆ బొమ్మ దొరులుటకు సిద్ధంగా ఉన్నది. మరియు కాళ్ళ భాగము సమాంతరంగా ఉంటాయి. వీటిని మూల యొక్క వ్యాసం వేరు చేయుచున్నది. 2 మూతలను నిలబెట్టి కొంచెం కదిపితే అవి దొర్లడం మొదలు పెడుతుంది. ఆ బొమ్మను ఆ జారుడు బల్లపై ఉంచినా అది దొర్లుట ఆశ్చర్యం కలిగించును. ఈ బొమ్మతో రంగురంగుల జోకర్ బొమ్మలు చేయవచ్చును. ఈ చిత్రములు ఇవ్వబడినది మరియు చేయుట సులభము. ఈ జోకరును వాలుబల్లపై ఉంచినా దొర్లుతూ వచ్చును. ఈ సరదా అయిన బొమ్మ చాలాసేపు ఆనందం కలిగించును.